ఒకసారి యాక్ట్రెస్ జయసుధర్ గారు ఒక విషయం చెప్పారు తను కూడా హిందువే బట్ టర్న్ క్రిస్టియన్ ఏం చెప్పారంటే నేను ఒక గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు వాటర్లో పడిపోవడంతో నాకు అనిపించి జీసస్ నన్ను కాపాడుతున్నట్టుగా అనిపించింది అప్పటి నుండి ఐ స్టార్టెడ్ ప్రయింగ్ హీమ్ అని చెప్పేసి అట్లా మీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా అట్లా కల్లోకి రావడము ఎక్కడైనా చూడడము వాయిస్ వినిపించడము అంత దేవుని వాక్యం అనండి ఐ స్టార్టెడ్ రీడింగ్ ద బైబల్ అండ్ ఇట్ ఎక్స్పోజ్డ్ మీ యాజ్ అ పర్సన్ సో సహజంగా ఎవరు ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకోరండి ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక చీకటి కోణం అనేది ఉంటుందండి అది ఎక్స్పోజ్ చేయబడితే ప్రజలు మనతో అసలు ఎవరు కలవరు మాట్లాడరు బహుశా మనల్ని అసేయించుకుంటారు సో ఐ సెట్ గాడ్ ఐదర్ బీ ఎక్స్పోజ్డ్ కంప్లీట్లీ బిఫోర్ యూ వెన్ ఐ హియర్ ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్ అండి స్వర్గం అనేది నర్కం అనేది నేను నమ్ముతానండి ఐ వాంట్ టు మేక్ చాయిస్ రైట్ నా వేర్ ఐ వాంట్ టు బి అంటే అండ్ టూ థౌజండ్ టెన్లో ఇంకోసారి మూవీ తర్వాత రియలైజేషన్ మొదలైంది మొదలైందన్నారు కదా అసలు ఈ ఫ్రెండ్స్ ఉన్నారా మీ సర్కమ్స్టన్సెస్లో లేదు

ఐ మీన్ నాకు అర్థం కాలేదు భాష మీకు తెలుసు కదా తెలుగులో సాంస్క్రిట్ కన్నా టఫ్ గా ఉంటుంది లాంగ్వేజ్ తెలుగు రాని నాకే చక్కగా తెలుగులో అర్థమైంది ఐ మీన్ అంటే ఓకే ఫోకస్డ్ గా చేసి చదివితే నార్మల్ మనం న్యూస్ పేపర్లు చూసిన తెలుగు అయితే ఉండదు చదవటం అన్నారు ప్రయత్నించాను చదవడానికి you have to meditate upon the word to understand the deeper meanings of it mm. Right? మన జీవిత కాలం అయినా సరిపోదు అండి యూ నో టు అండర్స్టాండ్ ది డీపెస్ట్ మీనింగ్స్ ఆఫ్ వాట్ గాడ్ మెంట్ ఓకే అంటే ఓకే గాడ్ ని సీరియస్ గా తీసుకోవడం అనేది టూ థౌసండ్ టెన్ నుంచి స్టార్ట్ అయిందా స్టార్ట్ అయింది ఓకే ఒక్కసారి మనం గాడ్ తో రిలేట్ అయిన తర్వాత మీ ప్రపంచమే మారిపోతుంది ఆబ్వియస్లీ సో ఇప్పుడు జనరల్ గా నార్మల్ లెవెల్లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ లీడ్ చేసే లైఫ్ ఉండదు ఎందుకు ఉండదండి ఐ మీన్ టు సే మనం కాన్వర్సేషన్స్ కానీ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు కాబట్టి ఒక సైంట్ లాగా అయిపోతారు ఉంటారు కదా లేదండి అట్లాంటిది మ్యారేజ్ ఇవన్నీ ఎందుకు చూస్ చేసుకున్నారు అదే భలేవారండి మా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ద ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ సృష్టి తర్వాత అద్భుతమైన దేవుడు కార్యం చేశాడంటే అది వివాహం ఓకే ద హోల్ బైబిల్ స్టార్టెడ్ విత్ మ్యారేజ్ క్రియేషన్ మ్యారేజ్ ద బైబిల్ ఎండ్స్ విత్ మ్యారేజ్ సాధారణంగా చెప్తూ ఉంటారు కదా దేవుడు అంటే ఇంకా వివాహము వివాహము అన్నిటికన్నా ఘనమైనది అన్నిటికన్నా ఈ ప్రపంచంలో వివాహముని మించినది ఘనత ఏ ఏ ఇన్స్టిట్యూట్ కూడా లేదు మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ కు ఘనత సో హూ సైడ్ అండి ఐ హ్యావ్ టు లివ్ యాజ్ బ్యాచులర్ అండ్ సన్యాసుడుగా బ్రతకాలి ఐ ఐ ఐ మీన్ మీన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ ేవుడికి అంకితం అయిపోతే ఇంకేమి వాళ్ళు పట్టించుకోరు ఇంకా ఎవరితోనూ మాట్లాడరు నా చక్కటి భార్య ఉంది కూతురు ఉంది ఇంకొక బిడ్డ ఆన్ దే సో వెరీ హ్యాపీ ఫ్యామిలీ